హరి శ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందవ ధర్మమును కాపాడే వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుత కాలంలో ఈ ప్రేమలు అనేటటువంటి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ప్రేమలో మన పిల్లలు ప్రేమల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళు మడి ఆచారం నడిచేటప్పుడు కూడా ఆ స్త్రీ నీళ్లు జల్లి నడుస్తూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత దైవ పూజ, దైవభక్తి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి జీవన విధానం అంతా ఏదో ఒకటి మంచి మంచి మంత్రం చదువుకోవటం అనేటటువంటిది. అదే ఈ పంతులు గారు అయ్యేటట్టయితే బయటికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ తీసుకెళ్తారనమాట, బయట తాగకూడదని చెప్పి. ఆ తర్వాత ఆహారం కూడా బయట తినరు. ఎందుకు తినరు ఆహారం అంటే, ఇప్పుడు ఇంట్లో అన్నం వండేటప్పుడు మనకి తల్లి ప్రేమగా అన్నం వండుద్ది కాబట్టి ఆయన అన్నం ఆ వంట చేసేటప్పుడు మా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మంచి అభివృద్ధి చెందాలి, వాళ్ళ కుటుంబ శ్రేయస్సు ఆలోచిస్తూ ఆమె నిరంతరం అదే పని కుటుంబానికి పాటుపడుతూనే ఈ భారీ పని. అందువల్ల ఆమె తిప్పుతున్నందువలన ఆ శరీరంలో నుంచి ఆ మనస్సులో నుంచి ఈ ఆలోచన విధానం ఈ చేతి ద్వారా ఆ యొక్క గంటలకి నుంచి ఆ యొక్క ఆహారంలోకి వెళ్ళి అది తిన్నటువంటి వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప దోషం ఉన్నా కూడా వాళ్ళు ఒక ముద్ద అన్నం తీసుకొని ఏ దోషం అంటారని చెప్పని మనసులో అనుకొని ఇక్కడ పెడతారు. భావం తద్భవతి. కనుక ఇవాళ ఏంటంటే ఆలోచన విధానం మారినాయి, పరిస్థితులు మారినాయి. మనం కూడా బయటికి వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితి, హాస్టల్లో పెట్టాల్సిన పరిస్థితి, అమెరికా కూడా పంపించడానికి మనం వెనకాడతాం. ఒకప్పుడు విదేశీయానం మరణ తుల్యం అని చెప్పని మనం చదువుకున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ పూజా విధానాలు అనేటువంటిది కాపాడుతాయా అంటే, మీరు చూడండి, బ్రాహ్మిన్స్ వైశ్యాస్లో పద్ధతైన జీవన విధానం గడుపుతున్నటువంటి వాళ్ళకి కొంచెం ఈ ప్రేమలు అనేటటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల మన ఆలోచన విధానం పెట్టే ఉంటాయన్నమాట. ఇవాళ ఒకసారికి హోటల్లో భోంచేస్తున్నాం లేదా హాస్టల్లో భోంచేస్తున్నాం, అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక జీతం ఎక్కువ ఇచ్చి కొద్దిగా టేస్ట్గా పెట్టేటటువంటి ఆమె పెడతారు అన్నమాట. అక్కడ సుబ్బారావు ఎవరో పెడతారు వంట మాస్టర్గా, ఆయన గెంటి తిప్పుతూ భారీది గురించి ఆలోచించకుండా రసం పొల్లమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన గెంటి తిప్పినందువలన ఆయన ఆలోచన విధానం ఏంటి, తేడా ఉంది. ప్రేమ గురించి ఆలోచిస్తున్నాడు, అది మన శరీరంలో నుంచి ఆ గెంటి ద్వారా ఆహారంలోకి వెళ్ళిపోద్ది. అది ఎవరైతే తింటున్నారో వాళ్ళకి ఈ ప్రేమతత్వాలు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆ పద్ధతిగా పెంచబడ్డటువంటి ఆ బ్రాహ్మణుల తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నువ్వు ఆహారం తినేటప్పుడు ఒక ముద్ద చేత్తో పట్టుకో, నీ మనస్సులో ఈ దోషం నాకు అంటరాదనుకొని కొద్దిగా అక్కడ ఒక అన్నం ముద్ద పెట్టి ఆహారం తినేయడానికి అతను ప్రేమలు అనేటటువంటివి రావు, అందులో ఉన్నటువంటి దోషాలు అనేటటువంటివి రావు అన్నమాట. అందువల్ల ఫస్ట్ యద్భావం తద్భవతి అనేటటువంటి మనం తెలుసుకున్నప్పుడు మనం మంచిగా ఆలోచిస్తుంటాం అన్నమాట. ప్రజెంట్ సమాజంలో ఏమిటంటే వాతావరణాల్లో చదువులకి అమెరికా పంపిస్తున్నాం, వేరే దూర ప్రాంతాలకు పంపిస్తున్నాం, అక్కడ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనేటటువంటి తక్కువగా ఉన్నది, తేడాలు అనేటటువంటివి వస్తాయి అన్నమాట. అందువల్ల మీ పిల్లలు బాగుండాలంటే, పద్ధతిగా ఉండాలంటే ఫస్ట్ మనం ఆహారం తయారు చేసే దగ్గర నుంచి అవి పనిచేస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళ ఆలోచన విధానంలో మా తల్లి ఉన్నది, కూతుర్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నది. ఎప్పుడైతే తల్లి నా తల్లి గొప్పది, నా తల్లి నా శ్రేయస్సు కోరుతుంది, కనుక ఆమె వాళ్ళు చెప్పినటువంటి సంబంధమే నేను చేసుకోవాలి, వాళ్ళు నా శ్రేయస్సు కోరేవారు అని చెప్పి నమ్మింది ఆ అమ్మాయి. ఇంకప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినా కూడా మా అమ్మ నన్ను అడగండి అని చెప్పి చెప్పుద్ది, నాకు ప్రేమలంటే నాకు ఇష్టం లేదనే చెప్పుద్ది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఎందుకు వస్తున్నది, ఏమిటి వాతావరణం అనేటువంటి అంటే, తల్లి ప్రేమ ఎప్పుడైతే ఇక్కడ కోల్పోయిందో లేదో అప్పుడు వేరే ఒక అబ్బాయి కానీ వేరే ఒక అమ్మాయి కానీ వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమించినప్పుడు ఇక్కడ దక్కన ప్రేమని, తల్లిదండ్రుల నుంచి దక్కన ప్రేమని బయట పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అందువలన ఇవన్నీ రాకుండా ఉండాలనేటట్టయితే ఇక్కడ పూజా విధానము
ఈ ధ్యానము, ఈ మంత్రోపాసన, ఈ భక్తిభావం అనేటటువంటిది వాళ్ళని చెడు మార్గంలో వెళ్లకుండా మనకి ఉపయోగపడేది. మనం చూడండి, మన పూర్వీకులు ఎలా మనకు అలవాటు చేశారు. ఒక నీళ్లు తేవాలి కనుక మనం నది దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ ఒక రాగి చిల్లి కాణి అనమాట, రాగి కాణి నీళ్ళల్లో వేసేసేసి ఆ గంగానదికి లేకపోతే ఆ నీటికి నమస్కారం పెట్టుకొని మనం మనకంతా మంచిగా జరగాలని చెప్పని ఆ బిందుతో నీళ్లు తెచ్చుకునేవాడు. అంటే పవిత్ర భావంతో మనం నీళ్లు తెచ్చుకునేవాడు. యద్భావం తద్భవతి. అట్లాగే మనకేంటంటే ఎవరన్నా ఒక ముసలోళ్ళు ఎవరిని ఎదురైనప్పుడు నమస్కారం పెడతాం, వాళ్ళు ఎవరో తెలియదు మనకి నమస్కారం పెడతాం. అట్లా అగ్ని మనం పొయ్యి వెలిగించినప్పుడు రెండు బియ్యపు గింజలు తీసి మనసులో మంచిగా అనుకొని అవి పొయ్యిలో వేస్తాం. అంటే అది ఒక హోమం కింద, ఒక అగ్ని కింద వాళ్ళు మన పూర్వీకులు వాళ్ళు ఫీల్ అయ్యారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటిదే ఇది ప్రకృతి అనేటటువంటి నుంచి వచ్చినటువంటి శరీరం. ఇది నమ్మి మంత్రపుష్పం మీరు చూసేటట్టయితే అందులో ఏమున్నది ఏమిటి, భూమి ఎక్కడి నుంచి తయారైంది, నీరు ఎక్కడి నుంచి తయారైంది, అక్కడ సూర్యుడు అంటే ఏంటి, నక్షత్రాలు ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, ఆత్మ ఏంటి, దీనికి అవినాభ సంబంధం మంత్రపుష్పం క్లియర్గా మీరు కనుక అర్థం చేసుకున్నట్టయితే విషయ అవగాహన అనేటటువంటిది వస్తుంది. అందువలన ఇంకా జాత చక్రంలో ఏంటంటే సుఖం అనేటటువంటిది చతుర్థ స్థానం, నాలుగో స్థానం, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ నాలుగో స్థానాన్ని సుఖం అంటాం అనమాట. ఈ నాలుగో స్థానానికి నాలుగో స్థానం ఇది భర్త స్థానం అనమాట. కనుక భర్త స్థానాధిపతి అయినటువంటి, వివాహ స్థానాధిపతి అయినటువంటి ఈ ఏడో స్థానం నాలుగులో ఉన్నా, నాలుగో ఇంటి వంద ఏడులో ఉన్నా ప్రేమలు అనేటటువంటి దానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఫస్ట్ చతుర్థ సప్తమాధిపతి కలిస్తే అక్కడ కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మనం దశలు అనేటప్పుడు చతుర్థాధిపతి దశలో సప్తమాధిపతి అంతర్దశ, దశ అంతర్దశ విదశలో కూడా చతుర్థాధిపతి దశ, చతుర్థాధిపతి దశలో సప్తమాధిపతి అంతర్దశ, సప్తమాధిపతి చేతిలో చతుర్థాధిపతి అంతర్దశ వచ్చినప్పుడు మాత్రమే ఒకళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు మీరంటే నాకు ఇష్టం అండి అని చెప్పి. అది వీళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి, క్యాస్ట్ను బట్టి, చదువును బట్టి, బ్రాటప్ను బట్టి ఆ స్పందనలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. అది తెలుసుకున్నట్టయితే మనకి అమ్మా ఈ కాలం ఇలా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి మనం చెప్పచ్చు. ఇవాళ ఉంది ఫోన్ వచ్చింది, ఈ ఫోను సర్వ సమస్యలకి మనకి కారణం అవుతుంది అన్నమాట. అది అందువలన మనకి జ్యోతిష్యంలో ఇక్కడ భర్త గ్రహం అనేటటువంటిది వచ్చింది పుట్టగానే అది తల్లిదండ్రుల మీద పనిచేస్తుంది. ఎందుకంటే చిన్న పాప కదా, చిన్న పాపను ఎవరు ప్రేమిస్తారు? మా అయితే మూడేళ్ళు అయితే పక్కింటి అబ్బాయి ఏదైనా బుద్ధి పెట్టుకుని పెట్టుకుంటాడు, దాన్ని మనం పట్టించుకోం. అందువల్ల అది పెద్దవాళ్ళ మీద పనిచేస్తుంటారన్నమాట. పుట్టగానే చూడండి చాలామంది తల్లిదండ్రులు విడిపోతుంటారు. ఎందుకు విడిపోతుంటారు మీరు అబ్జర్వ్ చేయండి. సప్తమాధిపతి దశలు, సుఖస్థానాధిపతి దశలు వచ్చినప్పుడు, ఆ ఇంటర్మీడియట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ రాంగ్ రూట్లు వెళ్ళిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే జ్యోతిష్యంలో చతుర్థాధిపతి దశ, సప్తమాధిపతి దశ అంతర్దశల్లో మనకి ప్రేమలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా మనం క్యాస్ట్, చదువు, బ్రాటప్ అనేటువంటి క్రమంలో పూర్వకణంలో మనం ఎలా జీవించాం, ఇవాళ మనం ఎలా జీవించామనే తేడా వస్తుంది. ప్రతి వాళ్ళు బయటికి వెళ్ళి ఆర్థిక బలం అనేటువంటిది కావాలని చెప్పని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటిది మనకి హైందవ ధర్మం అనేటటువంటిది తగ్గిపోయి అక్కడ తేడాలు అనేటటువంటివి వస్తున్నాయి అన్నమాట. అందువలన మీకు మంచి జరగాలి అనేటట్టయితే మన పూర్వీకులు ఎలా జీవించారు ఏమిటి అనేటువంటి మడి ఆచారాలని మనం అపహాస్యం చేయాల్సిన అవసరం అనేది లేదు. యద్భావం తద్భవతి. మా అమ్మ తల్లి ప్రేమ భర్త ప్రేమ కంటే ఎక్కువగా ఉందన్నప్పుడు ఆ అమ్మాయి వందకు వంద పాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రేమిస్తామన్నమాట. ఎప్పుడైతే ప్రేమ దొరకలేదో తల్లిదండ్రుల నుంచి, అప్పుడు వాళ్ళు బయట దేవులాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల మనకి మంచిగా ఉండాలి మీరు కోరుకోండి తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని పద్ధతిగా పెంచండి. డ్రస్సు, గెటప్, వాతావరణంతో సహా ఇంకా మనకి చదువు కోసం వెళ్తున్నాం, ఈ విద్య అనేటటువంటి మన తెలివితేటలు పెంచుద్ది, భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది, ఇది ఆర్థిక బలం అనేటటువంటిది రావాలి అనేది కోరుకోవాలి. ఇదివరకు స్త్రీలను బయటికి పంపించేవాడు కాదు, ఇవాళ స్త్రీలు కూడా వాళ్ళ సంపాదనకి పాల్పంచుకున్నట్టు ఇంకా వాళ్ళు మన అభివృద్ధి చెందడానికి అవకాశం దూరంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఒక కర్రలాగా ఒక ఆరు రెట్లు పొడుగు ఉంది. ఇది స్త్రీ బలం. దాంతో 33% కాదు 50% అనేటటువంటిది కూడా ఇక్కడ ఆడవాళ్ళకి బలం రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి.